విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులంతా గల్లీల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎందుకంత అసహనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో మనం ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంతిరెడ్డి అనిల్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయ పార్టీగా ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. మీరెందుకు అంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు? అసలు మీకున్న సందేహం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అసలు మొదలు ఏం చెప్పి సురువు చేసిండు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఐక్య వేదిక అని చెప్పి ఆనాడు ఉద్యమకారులను, కవులను, విద్యార్థులను, మేధావులను, జర్నలిస్టులను అందరినీ మెల్లగా ఒకటానికి తయారు చేసి ఉద్యమ బాటల కొంత పోరాటం కానీ ఇంకోటో సరే, ఆయన పాత్ర టీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలకు దగ్గర చేసింది కాక తెలంగాణ వచ్చిన వెంటనే ఇది ఉద్యమ పార్టీ కాదు, దీన్ని పక్కా పొలిటికల్ పార్టీగా మారుస్తున్నా అని ఆ రోజే అన్నాడు. పక్కా పొలిటికల్గా పార్టీగా మార్చిన నాడే మరి పేరు మార్చుకుంటే ఎవరికేం అభ్యంతరం ఉండకపోయేది. 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితిగానే కొనసాగి తెలంగాణ అనే పదాన్ని వాడుకొని గత ఒక దశాబ్ద కాలంగా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజల సొంత ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి సొంత స్వార్థ రాజకీయ లబ్ధి, ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు, కుటుంబ అధికారము, వీటి యొక్క ప్రయోజనాలన్నీ 4.5 కోట్ల ప్రజల దగ్గర ఈ యొక్క దశాబ్ద కాలంగా 8 ఏళ్ళు దోచుకొని ఆ యొక్క పదాన్ని ఈరోజు మార్చడం అంటే రాజకీయాలకు అతీతంగా ఆనాడు అందరం ఏకమై తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి గొడుగు కింద విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, అందరం ఏకమై ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఆ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితిని నిలబెడితే ఈరోజు అందరినీ అవమానపరిచి ఒక అమరవీరుల కుటుంబాలతోనేమన్నా ఎక్కడన్నా చర్చలు జరిపిండా? ఉద్యమకారులతోనే ఎక్కడన్నా చర్చలు జరిపిండా? విద్యార్థులతోనే ఎక్కడన్నా చర్చలు జరిపిండా? మేధావులతో ఎవరితోనైనా చర్చలు జరిపిండా? ఏం చేయకుండా దసరా పండుగ నాడు ఏకవాక్య తీర్మానంతో నామధేయాన్ని మార్చిండు తప్ప ప్రజలను మాత్రం కించపరిచిండు. 10 సంవత్సరాలు ఆర్థికంగా లబ్ధి పొందిండు, అధికారికంగా లబ్ధి పొందిండు, సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని దయానీయ స్థితికి తీసుకుపోయి ఈరోజు దాన్ని అవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి పేరు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నాడు. అందుకు మాకు అసహనం చేస్తున్నది. అందుకే మాకు ప్రజల తరఫున ప్రజలను మోసం చేసిండు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ నాయకులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ విధానాలను ఎండగట్టేందుకే మేము ఖచ్చితంగా జాతీయ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నాము, జాతీయ పార్టీ అందుకే కేసీఆర్ పెట్టారని చెప్పి. కాంగ్రెస్ లక్ష్యం కూడా ఒకటే కదా, నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాడు, వాటన్నింటినీ ఖచ్చితంగా పారద్రోలేందుకు ప్రత్యామ్నాయం అవసరం అని చెప్పి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. కేసీఆర్ మోటో కూడా అదే కదా, అలాంటప్పుడు మీకెందుకు అంత అసహనం అనేది నా ప్రశ్న. మా అధ్యక్షులు గారు చాలా మంచిగా చెప్తాడు, మా రేవంత్ అన్న గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడని అంటాడు. నేనేమంటున్నానండి, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని ఎదుర్కోవాలనుకొని నిజంగా ఆయన చేసేటటువంటి అవినీతి పైన పోరాడాలనుకుంటే గత 8 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు అనేక ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించారు, ఎంపీలను గెలిపించారు, రాజ్యసభ సభ్యులు మీరే, అన్ని మీరే తెలంగాణ రాష్ట్రంలో. ఏం చేసినావు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా? ఒక్క కేసన్నా ఫైల్ చేసినవా ఈరోజు వరకు? ఒక్క కేసు దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి తప్పు పైన, రాఫెల్ పైన కేసు అయింది, రాఫెల్ కొనుగోలు యుద్ధ విమానాల పైన కేసు అయింది. कांग्रेस पार्टी యొక్క పాత్ర ఏంది జరుగుతున్నటువంటి అవినీతి పైన ఏ విధంగా పోరాడినో మీరు అందరూ చూశారు రైతు వ్యతిరేక చట్టాలను నువ్వేమో ఇక్కడనేమో సమర్థిస్తావు అక్కడనేమో శాల్వాలు కప్తావు దేంట్లో నువ్వు వ్యతిరేకించినో నరేంద్ర మోడీతోని మొత్తం 8 ఏళ్లు నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో ఉంటూ ప్రజలను మభ్యపెడుతూ ఇప్పుడు కూడా ఎక్కడ రాహుల్ గాంధీ గారి పాదయాత్రతోని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చుకుంటది తెలంగాణలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మద్దతుదారులంతా ఏకమై ఎక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తుందో అని చెప్పి బీజేపీ గెలవలేని పక్షంలో ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో కనుసైగల్లో ఈ పాత్ర చేస్తున్నావు తప్ప మరొకటో ఇంకొకటో కాదు నరేంద్ర మోడీ యొక్క షాడోనే నువ్వు నీడనే నువ్వు నిన్నట నమ్ముతారు ప్రజలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక్క పోరాటం లేదు ఒక కేసు వేయకపోతివి ఒక అవినీతి పైన యుద్ధం చేయకపోతివి ఏం చేసినావు ఇప్పుడు చేయనోడివి తర్వాత చేస్తావా ప్రజలను విశ్వసించే పరిస్థితుల్లో లేరు 100 అబద్ధాలు ఎవరైనా మాట్లాడగలుగుతారా ఒక గంటలా అంటే ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది దేశ ప్రజలకు కూడా అర్థమైపోయింది అంటే మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు గూట్లో రాయి తీయలేనోడే ఏట్లో రాయి తీస్తాడా అని చెప్పి అలాంటప్పుడు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాజీ సీఎం కూడా వచ్చి కుమారస్వామి వచ్చి కేసీఆర్ పక్కనే కూర్చున్నారు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చి కేసీఆర్కి మద్దతు ప్రకటించారు నిన్న చక్కగా వాళ్ళు ప్రగతి భవన్కి వచ్చి మద్దతు తెలియజేసి విందు ఆరగించి వెళ్ళారు వీళ్ళంతా విశ్వసిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు కానివ్వండి మన ఆంధ్ర ప్రజలు ఎందుకు విశ్వసించరు అనేది నా ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు దసరా చాలా పెద్ద పండుగ అన్ని పండుగల్లో గల పెద్ద పండుగ ఏదన్నా ఉందంటే అది దసరా పండుగ ఆ పండుగకు మా దసరా పండుగకు నిన్ను ఆహ్వానిస్తున్నాం రాయగా అంటే పండుగ పిలిచి పక్కకు కూర్చోబెట్టుకొని తెలుగులో ఏదో మాట్లాడి కన్నడ ఆయనకు అర్థం కాకుండా పిచ్చోని చేసిండు ఆయన మద్దతు ప్రకటించుకోవడం కాదు భోజనం మా ఇంటికి లంచ్కి రండి అంటే మీరు రారండి మమ్మల్ని కూడా రంజాన్లప్పుడు ముస్లిం సోదరులు ఎంతోమంది పిలుస్తారు ఆగే ఆకే కీర్కాకే జామంటారు అట్లనే పాపం కుమారస్వామిని తెలుగురాని కుమారస్వామిని ఈడదాకా పిలిచి పండుగకు దావతిస్తా అని చెప్పి పక్కకు కూర్చోబెట్టుకొని ఈడదాకా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి గౌరవించుకోవాలని చెప్పి పక్కకు కూర్చోబెట్టుకొని పిచ్చోని చేసి తెలుగులేదో మాట్లాడితే ఆయనకేదో అర్థం కాక అందరు సపోర్ట్ కొడితే ఆయన సపోర్ట్ కొట్టిండు ఆయనకి ఏం అర్థం కాలే చూస్తుండ్రి 3 నెలల్లో కుమారస్వామి గారు కూడా ఏం మాట్లాడతారో మీకే అర్థమవుతుంది ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టెక్నికల్గా అయితే ఇది జాతీయ పార్టీగా ఇంకా గుర్తింపు రానట్టే ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులంతా దేశకీ నేత కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున బ్యానర్లు వేస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాల పర్యటనకు కూడా కేసీఆర్ వెళ్ళబోతున్నారని చెప్పి చాలా ఉత్సాహంగా వాళ్ళు చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నేనేమంటానండి దేశకీ నేత ఒక మాట ముచ్చటైతే పక్కకు పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ డ్రామా ఆయన తెలంగాణ పదం పైన ఇప్పటి వరకు 2 పర్యాయాలు నాట్యం చేసిండు ఆయన చేసినటువంటి నాట్యం నటన అని చెప్పి ప్రజలకు అర్థమైంది కాబట్టి దాంట్లోకి వెళ్ళి దాన్ని కప్పిపుచ్చుకొని ప్రజలను మళ్ళొకసారి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవడానికే ఈ నటన తప్ప ఇంకోటి కాదు దేశకి నేత అంటున్నారు బాగానే ఉన్నది మీరు అన్నదే కరెక్టు ఎట్లానండి దేశంలో మాది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి అది మీకు తెలుసు మనకు తెలుసు అందరికీ తెలుసు కోకొల్లలు అందులో ఇదొకటి అందరు చెప్పుకోవచ్చు ఏమున్నది చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు ఇంకొకరు అచ్చెన్నాయుడు గారు ఆ రాష్ట్రానికి అధ్యక్షుడు ఇక్కడ ఇంకొక ఆయన అధ్యక్షుడు అధ్యక్షుడు వేసుకునేది ఏమున్నదండి రాసిస్తే ఎవరికైనా వస్తుంది ఇక్కడ ఓట్ పర్సంటేజ్ను బట్టి దేశవ్యాప్తంగా మనకి ఎన్ని ఓట్లు పడ్డాయి మనల్ని ఎంతమంది ఆదరించారు ఇది జాతీయ పార్టీ కాదా అనేది నిర్ధారణ ఎప్పుడు వస్తుంది ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ చెప్తుంది ఈ లేదు అనగానే అయిపోదు ఇంకొకటి దేశమంతా తిరుగుతాడు అయ్యా పాలమూరు పోయి పాలమూరు యాస నల్గొండ పోయి నల్గొండ యాస కరీంనగర్ పోయి కరీంనగర్ యాస మాట్లాడినట్టు కాదు దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలన్నా దేశవ్యాప్తంగా సభలు పెట్టి సక్సెస్ చేయాలన్నా ఇప్పుడు తెలుస్తుంది నిజంగా కేసీఆర్ యొక్క సత్తా ఏందో ఇప్పుడు మీకే అర్థమవుతుంది దేశకి నేత కాదు హైదరాబాద్లోనే అన్ని సీట్లు ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయనకు ఆయన్నే ఒక్కటండి రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి రాజకీయాల్లో సదాగా ఆత్మహత్యలే కేసీఆర్ చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు తెలంగాణ యొక్క ప్రజల పార్టీ అని భావించి 10 సంవత్సరాల అధికారం ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పదాన్ని తెలంగాణ పదాన్ని తొలగించడమే ఆయన చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు. ఇక్కడనే తెలంగాణ పట్ల ఆయనకు ఉన్నటువంటి చింత ఎంత, ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఎంత అనేది ప్రజలకు అర్థమైపోయినది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ కు అడ్రస్లు గట్టుండే పూటలు ఎక్కడ పూట కూడా గతి ఉండదు. నిన్న పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అందులో కొంతమంది యువ నాయకులు మాతో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముగిసిపోయిన అధ్యాయము, ఆ పుస్తకం ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, తర్వాత బీజేపీ పుస్తకాన్ని క్లోజ్ చేసేందుకు మా కేసీఆర్ వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకొక సవాల్ని కూడా విసురుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో దళిత బంధు ఉందా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడుతూ ఉన్నారా, ఏ బంధు ఉంది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలు కూడా కేసీఆర్ను కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగానేనా? అవునా అండి, నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ఈ బంధు ఆ బంధు ఆడ లేవని అంటున్నారు కదా, కానీ తెలంగాణ రాష్ట్రము సర్ప్లస్ బడ్జెట్ ఉన్న దాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏడాధికారంలోకి వచ్చినా ఇట్లా నట్టేట తెలంగాణ రాష్ట్రాన్ని ముంచినట్టు మేము ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఏడం ముంచలే. ఏది చేసినా ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చెందుతుంది అనే విధంగానే మేము కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది తప్ప ఈయన లెక్క ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయలే. నేను ఇంకో మాట అడుగుతా, సంబరాల విషయం మీరు అన్నారు, పటాన్చేరు నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిన్న టపాసులు కాల్చిన వాళ్ళు ఎందుకు కాల్చిన వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకనండి, ఒక జాతీయ పార్టీ పెడుతున్నటువంటి తరుణంలో ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు. దేశంలో ముఖ్యంగా దేశంగా జాతీయ పార్టీ అనేటటువంటి ఒక పార్టీకి పాలసీలు ఉండాలి. ఏం పాలసీలు? భారతదేశ రక్షణ ఎట్లా, శత్రు దేశాలతోని మనం ఏ విధంగా ఉండాలి, మిత్రుదేశాలతోని మనం ఏ విధంగా ఉండాలి, ఇంధన నిల్వలు ఏ విధంగా తీసుకోవాలి, ఇంధన ఏదైతే మనం కొనుగోలు చేస్తామో వాటిని దిగుమతులు ఏ విధంగా చేసుకోవాలో దానిపైన అవగాహన ఉండాలి. దేశవ్యాప్తంగా పరిపాలన అంటే ఆర్థిక వ్యవస్థ పైన ఉన్నటువంటి అవగాహన ఉండాలి. ఈడ 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటేనే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. ఆడ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది, దాన్ని కోట్ల రూపాయల వల్ల అప్పు చేయనికనే కేసీఆర్ బయలుదేరాడు తప్ప. అయినా మనం ఇది టూ ఎర్లీ టు డిస్కస్. జాతీయ స్థాయిలో ఆయన, నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్ పార్టీ పేరు మీద నన్న గిన్నెన్న సీట్లు వచ్చినాయి. ఈడ రేపు బీఆర్ఎస్ పేరు మీద కనీసం ఒక 2-3 ఎంపీలు గెలిస్తే గొప్ప. ఈయన అధ్యయనం ఈయననే స్వతహాగా తన గోతి తానే తోసుకొని తన గుంత తానే తీసుకొని తన బొంద ఆయన్నే పెట్టుకుంటున్నాడు. అండ్ చివరిగా చాలామంది కాంగ్రెస్ నాయకులు మాతో ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు, బీజేపీకి లబ్ధి చేకూరేందుకే కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీని తెర మీదకు తీసుకొచ్చారు, దేశవ్యాప్తంగా కానివ్వండి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు బీజేపీకి మేలు చేకూరేందుకు నరేంద్ర మోడీ ఆడిస్తున్న నాటకంలో కేసీఆర్ ఒక భాగం అయ్యారని చెప్పి వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు. మీరు కూడా ఇందాక అదే అంచనా వేస్తూ ఉన్నారు, నిజమే అనుకోవచ్చా? 100% నిజం. ఇంత క్లియర్గా మీకు క్రిస్టల్ క్లియర్గా విషయం చెప్తా, కిరాయి ఫ్లైట్లు వేసుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని పార్టీల అధ్యక్షుల దగ్గరికి తిరిగినప్పుడే ఆ పార్టీల అధ్యక్షులు కావచ్చు నితీష్ కుమార్ గారిని అబ్బాయి టీ నితీష్ అంటే అర్ధగంట ఆయన కూర్చోడు. ఇది ఎక్కడ పంచాయతీ ఆయన, ఈ పిట్టల ధర వచ్చి మా దగ్గర ఎక్కడ కూర్చున్నాడు అని చెప్పి ఆయన అనుకోని అప్పుడే ఆయన గుర్తించేసాడు. అట్లా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల అధ్యక్షుల దగ్గరికి అన్ని పార్టీల ముఖ్యమంత్రుల దగ్గరికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి కిరాయి ఫ్లైట్ వేసుకొని తిరుగుతానే, ఎవరు పట్టించుకోలే నిన్ను. నీతో కాదు నాయన, నువ్వు అక్కడ వణుకపోసు. అప్పుడు దాకా నిన్ను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యి ఒక్కనాడు సెక్రటేరియట్కు వచ్చి ప్రజలకు ప్రత్యక్షంగా ఒక్కనాడు కనిపించినటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఇంకా దేశంలో ఏం వెళ్తావు. ఈయన నాకు తెలిసి ఆడికి వచ్చినాక కూడా అదే అంటాడు, వీళ్ళ సెక్రటేరియట్ కూడా కొట్టిన అంటాడు, అలా ఇంకేం పరిపాలన బంగ్లాలు కూడా కొట్టాలంటాడు, ఏమంటాడో ఏం చేస్తాడో. ఈయన ఈ దేశానికి కాదు ఈ రాష్ట్రానికే ఆయన గోతి ఆయన దోవుకున్నాడు. ఆయన కుటుంబ పంచాయతీ, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి పదవుల పంచాయతీ. ఇప్పుడు ఏమైంది, కేటీఆర్ గారికి అధ్యక్షుడు ఇస్తే హరీష్ రావు గారికి కోపం, హరీష్ రావు గారికి అధ్యక్షుడు ఇస్తే కేటీఆర్ గారి కోపం, లేదా కవిత కోపం. ఈ పంచాయతీలు ఎందుకు? ఒకరినో రాష్ట్రానికి అధ్యక్షుడు చేస్తాడు, ఇంకోరిని ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జులు చేస్తాడు, ఇంకోరిని ఇంకో జాతీయ ప్రధాన కార్యదర్శులు చేసుకోవచ్చు. ఇట్లా మంచికో పదవులు ఇచ్చి వాళ్ళను వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడమే కోసమే ఈ బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు వచ్చారు తప్ప, టిఆర్ఎస్ పార్టీ నేరుగా విఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, తెలంగాణ ప్రజలను అందరినీ భ్రమలో పెట్టి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పదవులు, సంపాదించినటువంటి, కొల్లగొట్టినటువంటి ఆర్థిక విధానము, ఇవన్నీ ప్రజల్లో ఎక్కడ పెద్ద ఎత్తున వెనకటికి నిజామును తరిమేసే విధంగా ఏ విధంగా అయితే ప్రజల్లో మరి వ్యతిరేకత వచ్చిందో ఆ విధంగా వస్తుంది అనేటటువంటి భయంతో టిఆర్ఎస్ని నేరుగా మూసేయకుండా టిఆర్ఎస్ను విఆర్ఎస్ తీసుకునేటటువంటి అవకాశాన్ని డైరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ బీఆర్ఎస్ ద్వారా వచ్చిండు. అన్ని ఓడిపోతారు, అందరు బిస్తరు చదువుకొని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఈ కుటుంబం అంతా. చివరిగా సరే, బీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా. మన నియోజకవర్గానికి సంబంధించి ఇందాక ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, అక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు అరాచకం సృష్టిస్తూ ఉన్నారు, మమ్మల్ని కొట్టి ఉల్టా మా మీదే కేసులు పెడుతున్నారని చెప్పి వాళ్ళు మీకు మొరబెట్టుకుంటూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అండతో స్థానిక లీడర్లు చేసే అరాచకాలని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూ ఉంది. పటాన్చెరు నియోజకవర్గమే కానివ్వండి, తెలంగాణలో అనేది ఒక మాట వినిపిస్తుంది. ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు ఇందులో మీకే క్రిస్టల్ క్లియర్గా తెలుసు ఏందనండి, ఇప్పుడు ఎక్కడన్నా ఒక తప్పు జరిగిందంటే ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి మధ్యలో ఇద్దరిది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తేల్చాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాకి చొక్కాలు ఎవరు వేసుకున్నారండి? పోలీసు వాళ్ళు అందరూ పింక్ చొక్కాలు వేసుకోరు. ఇక మా మీద కేసులు కాకపోతే వాళ్ళ మీద అవుతాయి, ఇంకెవరి మీద అవుతాయి? నిజం తెలియదు, ఏది న్యాయము, ధర్మం ఏది, తప్పేది అనేది ఏం పట్టించుకుంటలే. గులాబీ సొక్క వచ్చి దరఖాస్తు పెట్టిందంటే అది ఎఫ్ఐఆర్ కావాలి. ఇతర ఎవ్వరు సామాన్య ప్రజలు ఓని ఎవరన్నా ఓని కథం, ఇక అది పట్టించుకునేదే లేదు. అది పోలీస్ వ్యవస్థలో ఆఫీసర్లు కూడా చాలామంది మంచి మంచి ఆఫీసర్లు కూడా లేరని అంటలే, కానీ ఆఫీసర్లు కూడా తలొగ్గి వాళ్ళ విధి విధానాలు మర్చిపోయి ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళ విధంగా ఉండడం కూడా ఎంతవరకు కరెక్టో వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక అయిపోయిందండి, బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టిండో, ఎప్పుడైతే తెలంగాణ అనే పదం తొలగించిండో అప్పుడే ఈ తెలంగాణ ప్రజలతోని, ఈ తెలంగాణ వ్యవస్థతోని, యావత్ తెలంగాణ సమాజంతో కేసీఆర్కి కానీ, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికే రుణం తీరిపోయింది. 2 సార్లు అధికారం ఇచ్చారు, అప్పులపాలు చేసిరు, అప్పులపాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని దయానీయ పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇది ఓవరాల్గా తెలంగాణ ప్రజలతో కేసీఆర్కి రుణం తీరిపోయిందని చెప్పి అనిల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినంత మాత్రాన ప్రజలు కొరిగేదేమీ లేదని, ఖచ్చితంగా అది వీఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళడం ఖాయమని చెప్పి అనిల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, NEWS16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.